నమస్తే అండి వెల్కమ్ టు విజయ మా ఊరు ఛానల్ నేను విజయలక్ష్మిని తిరుమల క్షేత్రానికి సంబంధించి ఎన్నో విశేషాలతో కూడినటువంటి తిరుమల వైభవం సిరీస్ను మీకు అందిస్తున్నాను కదా గత వీడియోలో తిరుమలలో ఉన్న మాడవీధులు వాటి చరిత్ర ఏంటి అన్న విషయం గురించి తెలుసుకున్నాం కదా మరి ఈరోజు వీడియోలో తిరుమల కొండ మీద స్వామివారి సన్నిధికి ఎదురుగానే ఉన్న బేడి ఆంజనేయుని ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం శ్రీవారి సన్నిధికి ఎదురుగా అఖిలాండం ఉంటుంది ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ప్రదేశమే అఖిలాండం అని పిలుస్తారు తిరుమల కొండ మీద ఈ అఖిలాండానికి సమీపంలోనే ఉంటుంది బేడి ఆంజనేయుని ఆలయం ఈ ఆలయంలో ఆంజనేయుడు చేతులకు సంఖ్యలతో బేడి ఆంజనేయుడిగా పిలువబడుతూ ఆరాధనలు అందుకుంటూ ఉంటాడు అయితే ఇక్కడ ఆంజనేయుని చేతులకి సంఖ్య ఎందుకు వచ్చాయి ఆ విశేషమేంటి అన్నది తెలుసుకుందాం ఆంజనేయుని జన్మస్థలం ఈ శేషాచలం కొండలేనని కూడా చెప్తారు ఈ విషయంలో కొంత వివాదం కూడా మనకు వినబడుతుంది కర్ణాటకలో ఉన్నటువంటి ఒక ప్రదేశం ఆంజనేయుని జన్మస్థలం అని అక్కడి వారు చెబుతూ ఉంటే కాదు ఈ శేషాచలం కొండలే ఆంజనేయుని జన్మస్థలం అని దానికి సంబంధించినటువంటి రుజువులు ఆధారాలు కూడా ఇక్కడ వారు చూపిస్తారు సరే ఆ విషయం అలా ఉంచితే పూర్వం ఆంజనేయుని తల్లి అంజనాదేవి ఇక్కడే శేషాచలం కొండల మీద తీవ్రమైన తపస్సు చేసి ఆంజనేయుని సంతానంగా పొందింది అన్నది ఓ కథనం ఆంజనేయుడు బాలుడుగా ఉన్నప్పుడు ఇక్కడ చంచలంగా సంచరిస్తూ ఉండేవారట దానికి తోడు ఇక్కడ తపస్సు చేసుకుంటున్న ఎంతో మంది ఋషులకు మునులకు తన చేష్టలతో ఇబ్బంది కలిగించి వారి తపస్సుకు భంగం కలిగిస్తూ ఉండడంతో మునులంతా ఆంజనేయుని చేతులకు సంఖ్యలు తగిలించారు అన్నది ఓ కథనం మరో కథనం ప్రకారం చిన్నతనంలో ఆంజనేయుడు అతని తల్లి అంజనాదేవి తపస్సుకు భంగం కలిగిస్తూ ఒంటే కావాలి అని మారం చేస్తూ ఉండేవాడట దాంతో అంజనాదేవి శ్రీవారి సన్నిధికి ఎదురుగా చేతులు జోడించి నిలబెట్టి అలాగే ఉండమని చెప్పి తన పనిలో పడింది ఆమె వెనుతిరిగిన వెంటనే ఆంజనేయుడు మళ్లీ యథాప్రకారం ఒంటె కోసం అన్వేషణలో కొండల్లో తిరుగుతూ ఉండేవాడట పదే పదే ఇలా జరుగుతూ ఉండడంతో ఆంజనేయుణ్ణి స్థిరంగా ఉంచడం కోసం అంజనాదేవి అతడిని పట్టుకుని తిరుమల వదిలి వెళ్లకుండా కాళ్లకు చేతులకు సంకెళ్ళి వేసిందట ఇక ఆమె ఆంజనేయ సంగతి మర్చిపోయి తన ధ్యానంలో తానుండిపోయింది ఇక్కడ తన ప్రియ భక్తుడు అలా ఆకలి దప్పులతో ఉండిపోవడం చూసినటువంటి శ్రీవారు తనకు ఎలాంటి నైవేద్యాలను అందిస్తున్నారో సరిగ్గా అవే పదార్థాలను ఆంజనేయునికి నివేదించమని ఆలయ పురోహితులను ఆదేశించారట అప్పటి నుంచి ఈ బేడి ఆంజనేయునికి మూడు పూటలా శ్రీవారి ఆలయం నుంచి నైవేద్యాలు తీసుకొచ్చి సమర్పిస్తారు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది ప్రతి నెల శ్రీరాముడి జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం రోజున సీతారాములు ఇక్కడికి ఊరేగింపుగా వస్తారు ఆ సందర్భంలో ఆంజనేయ స్వామి హారతి అందుకొని రాముల వారి మెడలోని పుష్పహారాన్ని కానుకగా స్వీకరిస్తారట ఇది బేడి ఆంజనేయుని ఆలయంలో ఆంజనేయ స్వామి సంఖ్యలతో ఉండడం వెనుక ఉన్నటువంటి కథనం సరే ఇక ఎంతో దూరాల నుంచి ఎన్నెన్నో కష్ట నష్టాల కోర్చి శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి తిరుమల చేరుకుంటాం ఇంత ఆత్రంగా ఎదురు చూస్తే కొన్ని క్షణాలు కేవలం కొన్ని క్షణాలు మాత్రమే స్వామివారిని దర్శించుకోగలుగుతాం ఆ కొన్ని క్షణాలు కనులు మూస్తే ఆ క్షణకాలపు దర్శనమైనా దక్కదేమో అన్న అనుమానంతో మనసు తనువు ఒక్కటి చేసుకుని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని స్వామివారిని దర్శించుకుని వచ్చేస్తాం అక్కడితో తిరుమల యాత్ర అయిపోలేదు కాస్త తీరిక చేసుకుని ఓపిక తెచ్చుకుని చూస్తే తిరుమలలో ఎన్నో పుణ్యస్థలాలున్నాయి అయితే అన్నిటికీ అన్ని సమయాల్లోనూ మనం వెళ్ళలేం కొన్ని ప్రదేశాలకు మనం వెళ్లాలన్నా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళలేము సంవత్సరంలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక సమయాల్లో మాత్రమే అక్కడికి వెళ్ళగలం అయితే మనం నిరంతరం వెళ్ళగలిగే కొన్ని మహిమాన్విత అద్భుతమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి వాటికి ఎలా వెళ్ళాలి ఈ ప్రత్యేక స్థలాలకు ఎప్పుడు వెళ్లగలం ఎలా వెళ్లగలం చూడాలే గాని తిరుమల కొండల మీద ఎన్నో ఆధ్యాత్మిక అద్భుతాలు మహిమాన్విత ప్రదేశాలు శేషాచలం కొండల్లో అతి ఎత్తైన కొండ నారాయణగిరి ఆ నారాయణగిరి మీద కొలువైన శ్రీవారి పాదాలు ప్రపంచ వింతలలో ఒకటైన భౌగోళిక అద్భుతం సహజ శిలా తోరణం మహిమాన్వితమైన చక్రతీర్థం శ్రీవారిని అభిషేకించిన ఆకాశ గంగ పాపాలను ప్రక్షాళన చేసే పాపనాశనం ఆంజనేయుడు కొలువైన జాబాలి తీర్థం వేణుగోపాలస్వామి ఆలయం ఈ ప్రదేశాలకు మనం నిరంతరంగా వెళ్ళచ్చు ఈ ప్రదేశాలన్నీ కేవలం ఒక్క రోజులోనే ఉదయం బయలుదేరి సాయంత్రానికంతా చూసి రావచ్చు ఈ ప్రదేశాలకు వెళ్ళడానికి ఇక్కడ ఆర్టీసీ బస్సులు ఉంటాయి అలాగే ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయి మరి ముందుగా ఆ ప్రదేశాలు ఎక్కడున్నాయి వాటి విశేషాలేంటి అన్నది వివరించి ఆ తర్వాత ఎలా వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి తిరుమల లోకల్ టూర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నది వివరిస్తాను ముందుగా శ్రీవారి పాదాల గురించి తెలుసుకుందాం నారాయణగిరి మీద శ్రీవారి పాదాలు అద్భుతమైనటువంటి దర్శనీయ స్థలం తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో నారాయణగిరి ఉంది ఈ నారాయణగిరి మీదే శ్రీవారి పాద ఉంటుంది శ్రీవారి పాదముద్రలున్న శిలా ఫలకం ఇక్కడ కనిపిస్తుంది ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవే శ్రీవారి పాదాలు తిరుమలగిరులలో అత్యంత ఎత్తైన ప్రదేశం పర్వతం నారాయణగిరి శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి వెంకటాద్రికి ఈ తిరుమలకు వచ్చేటప్పుడు మొదటి పాదాన్ని ఇక్కడ పెట్టాడని రెండవ పాదాన్ని శిలాతోరణం దగ్గర పెట్టాడని మూడవ పాదాన్ని ప్రస్తుతం ఆనంద నిలయంలో స్వామివారు కొలువైన ప్రదేశంలో పెట్టాడని చెబుతారు కోనేటి రాయుడు తిరుమల వెంకన్నను సామాన్య మానవులే కాదు బ్రహ్మాది దేవతలు కూడా పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి అలా స్వామిని సేవించడానికి వెంకటాచల క్షేత్రానికి బ్రహ్మాది దేవతలు వచ్చినప్పుడు నేరుగా ఈ నారాయణగిరి మీద ఉన్న శ్రీవారి పాదాల దగ్గరకు చేరుకుని ముందుగా ఆ పాద పద్మాలను సేవిస్తారట ఈ ఎత్తైన నారాయణగిరి పాదాల మండపం నుంచి చూస్తే తిరుమల లోయలు అత్యంత సుందరంగా దర్శనమిస్తాయి కొండ సమీపం వరకు వాహనాలు వెళ్ళినా ఇంకా కాస్త దూరం ఎత్తుకు నడవవలసి ఉంటుంది అలాగే శ్రీవారి పాదాల మండపం కూడా ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది నిట్ట నిలువుగా ఉన్న ఈ మెట్లు ఎక్కడం కొంచెం పెద్దవారికి కాస్త ప్రయాసతో కూడుకున్న పని అని చెప్పాలి ఈ ప్రదేశమంతా అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో ప్రశాంతతకు పచ్చదనానికి మారుపేరుగా ఉంటుంది ఎంతసేపైనా అక్కడే ఉండాలనిపిస్తుంది కానీ ఎక్కువసేపు అక్కడ ఉండలేం ఎందుకంటే అక్కడ కాస్త లేట్ చేస్తే బస్సులు వెళ్ళిపోతాయి మళ్లీ మరో బస్సు కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది దాంతో మిగిలిన ప్రదేశాలు సకాలంలో చూడడం కుదరదు కాబట్టి కాస్త త్వరగా ఈ ప్రదేశం చూసుకోవాల్సి ఉంటుంది ఆషాఢశుద్ధ ఏకాదశి పర్వదినం ఇక్కడ శ్రీపాద పూజ ఛత్రస్థాపన ఉత్సవాలు జరుగుతాయి శ్రీవారికి ప్రాతకాల మధ్యాహ్న కాల ఆరాధన ముగిసిన తరువాత అర్చకులు ఏకాంగులు అధికారులు పరిచారకులు రెండు భూచక్ర గొడుగులను యమునోత్తరం నుండి పుష్పసరాలను బావి తీర్థాన్ని సిద్ధం చేసుకుని మంగళ వాయిద్యాలతో బయలుదేరతారు మేదరగట్టు వద్దకు చేరగానే వాద్యాలు నిలిపి నారాయణగిరి వైపు కదులుతారు ఈ గిరి మీదున్న శిలాఫలకంలోని శ్రీపాదాలకు బావి జలంతో అభిషేకం చేసి హారతి ఆరగింపులు నిర్వహిస్తారు శ్రీవారి పాదాలున్న ప్రాంతంలోని చెట్లకు భూచక్ర గొడుగులను కట్టి వెనుకకు తిరుగుతారు నారాయణగిరి మెట్ల మీదే ఉయ్యాలలు గొడుగులు అమ్ముతారు భక్తులు అవి కొని భక్తి శ్రద్ధలతో అక్కడున్న చెట్లకు కడతారు మనం సాధారణంగా చూడని అడవి ఉడతలు లాంటి అరుదైన ప్రాణులు కూడా ఇక్కడ మనం చూడొచ్చు మొత్తానికి ప్రశాంతతకు మారుపేరులా ఉండే ఈ అద్భుతమైన స్థలం తప్పక చూడవలసిందే ఇది తిరుమలలో తప్పక చూడవలసినటువంటి అత్యంత ఎత్తైన నారాయణగిరి మీద వెలిసిన శ్రీవారి పాదాల యొక్క వివరణ మరి ఇంకా ఇక్కడ అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి కదా వాటి గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్తే